ప్రకాశం జిల్లా చీరాల్లో వివిధ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించిన ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను చెత్తపై సేవా పన్నులను తక్షణమే రద్దు చేయాలంటూ ర్యాలీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కరోనాతో ప్రజలు బాధపడుతుంటే పన్నులు విధిస్తూ ప్రజలపై అధిక భారం మోపడం ఏమిటన్నారు. 196, 197, 198 ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు బత్తుల సామిల్, అచ్యుతుని బాబురావు, మేడ వెంకట్రావు, సిఐటియు కార్యదర్శి ఎం వసంతరావు, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ అలీ, ఎరుకల హక్కుల పోరాట సంఘం అధ్యక్షులు మోహన్ కుమార్ ధర్మ, చేనేత జన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మార్చిల్ల మోహన్రావు, జనసేన నాయకులు గూడూరి శివరాం ప్రసాద్ పాల్గొన్నారు. ఇంటి అయితే 4000 అయితే దాని మీద 15% పన్ను విధించేవాడు. ఈరోజు చట్టాలు మార్చి ఆస్తి విలువ ఆధారంగా అంటే స్థలము ఇల్లు మొత్తం కలిపి దాన్ని ఆస్తిగా లెక్కేసి స్టాంపులు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రార్ ఆఫీస్లో దాని వాల్యూ ఎంత ఉందో గజానికి ఎంత లెక్క కట్టి దాని ప్రకారంగా పన్ను వేయబోతున్నారు. అంటే ఉదాహరణకి 50 లక్షల రూపాయలు బిల్డింగ్ అవుతుంది అనుకుంటే అందుట్లో కేంద్ర ప్రభుత్వం విధించిన నోటిఫికేషన్ లో 1% వసూలు చేయాలని చెప్పని ఆదేశించారు. 1% అని చెప్పనంటే 50,000 రూపాయలు పన్ను పడుతుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే 50,000 వసూలు చేస్తే వ్యతిరేకత వస్తుందని చెప్పని 0.50% అంటే 0.5% లెక్కను వసూలు చేయబోతుంది. ఆ లెక్కను చూసుకున్నా కూడా 25,000 రూపాయలు 50 లక్షల రూపాయలు బిల్డింగ్కి 25,000 రూపాయలు పన్ను అయిపోతున్నారు. ఇది మన దృష్టిలో ఉండాలి. అట్లాగే చెత్త పన్ను యూజర్ ఛార్జీల పేరు మీద చెత్త పన్ను విధించారు. అట్లాగే వాటర్ ట్యాక్స్ డబుల్ చేయబోతున్నారు. ఆ తర్వాత డ్రైనేజీ ట్యాక్స్ ఇవన్నీ కూడా రకరకాలుగా విడగొట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా భారాలు వేయటం అనేది సరైంది కాదు. కరోనా వచ్చి ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఒళ్ళు కొనుక్కొని ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం విధించే చట్టాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకుండా అమలు జరుపుతూ ఉంది. ఈ రాష్ట్రంలో భారాలు విధించే విధానాలని కేంద్ర ప్రభుత్వ విధానాలని వ్యతిరేకించకుండా దాన్ని కంపోస్ట్ ఎరువుగా మార్చి దాన్ని కొన్ని 100 కోట్ల రూపాయలకి ప్రభుత్వ ఆదాయానికి అమ్ముకుంటూ ఉంది. అంటే ఈ పన్ను ఈ యొక్క చెత్తని మనం ఇవ్వడం ద్వారా మనం చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రభుత్వానికి ఆదాయాన్ని మనం ఇస్తున్నాం. ప్రభుత్వానికి ఆదాయం మనం ఇస్తున్నా గానీ మన మీద చెత్తలకి ఇచ్చేటువంటి వాళ్ళకి అనేక భాగస్వామ్యాలు ఇస్తున్నాం. కాకపోతే ప్లాస్టిక్ ఇచ్చిన ఉల్లిపాయలు ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. చిత్తుకాయ తలిస్తే డబ్బులు ఇస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏ పాతది మనకు ఉపయోగపడినటువంటిది అందించినా కానీ ఆ డబ్బు మనం పొందుతూ ఉన్నాం. మరి ఎరువు తయారు కావడానికి కంపోస్ట్ తయారు కావడానికి కావాల్సినటువంటి ఎరువుని మనం ప్రభుత్వానికి అందించి ప్రభుత్వానికి 100,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చి ఈ యొక్క చట్ట పనులు నిరసిస్తూ ఈరోజు ధర్నా జరపడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ప్రస్తుత పరిస్థితులు చూసినట్టయితే కరోనా వైరస్ వల్ల ప్రజలు అల్లాడిపోతూ ఒక పక్క పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెంచి కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అధిక భారాలు వేసింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఆస్తి ఆధారిత పన్నులు నీటి పన్నులతో పాటు కూడా చెత్త పన్ను కొత్తగా వేయడం జరిగింది. ఇంటిలో వాడేసిన చెత్త కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెత్త